శివసేన బోసుకుమరి రోజా గారి విశ్వరూపం అని చెప్పేసి ఎందుకు ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చిందంటే ఎందుకు తమ చేయాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చింది అంటే నిజంగా రోజా గారి విశ్వరూపం నిజంగా అంటే నిజంగా విశ్వరూపం అంటే ఆమె ఈ 10 సంవత్సరాల పాటు చూపించినటువంటి విశ్వరూపం రాజకీయాల్లో నాకు తెలిసి ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి ఒక జోస్యం అనుకోవచ్చు, లేకపోతే నమ్మే వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ చాలామంది వరకు కూడా మేధావ ప్రసాద్ ప్రస్తావిస్తుంది ఏంటంటే రోజా గారు ఈసారి ఓడిపోవటం అంటే జరిగితే ఆమెకు విషయం తెలుసు ఏమవుతుంది అనేటువంటి విషయం ఆమెకు తెలుసు. కాబట్టి ఈ జరగటం అంటూ జరిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి కోణం కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక నిలబడి వెంట ఉండి చేసేటువంటి విధానం ఉండదు. కాబట్టి ఉన్నటువంటి దాన్ని పొగొట్టుకోవడం కంటే ఏదో ఉంటే నా మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉన్నాయి, లేకపోతే శాశ్వతంగా వెళ్ళేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో రోజా గారు నిలబడ్డా ఇంకా వచ్చేటువంటి ఎలక్షన్స్ ఎప్పుడైనా ఇక ఆమె గెలిచేటువంటి ఛాన్సే లేదనేటువంటి విధంగా అయితే మాత్రం ఈసారి నగరంలో ఓడిపోతే చేయలేదు అనేటువంటి కొనుగోలు చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే సీఎం జగన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సానుభూతి ఆమెకి ఎంత మొదటిసారి ఎంత ఒక 300-400 ఎంతో సంథింగ్ అంత మెజార్టీతో ఆమె గెలిచింది. రెండోసారి గెలిచినప్పుడు 1500 జస్ట్ 1500 ఒక అంత పెద్ద నియోజకవర్గంలో ఒక 1500 2000 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి 2000 ఓట్లు అంతే 1500 2000 ఓట్లతో గెలిచిందాం అంతే. కానీ ఆమె రాజకీయంగా ఒక రకం చెప్పాలంటే మేము మహిళల కోసం అని చెప్పి టోటల్గా తన విశ్వరూపాన్ని మొత్తం చూసేశారు. అసెంబ్లీలో ఆమె ప్రవర్తించేటువంటి విధానం కానీ ఆమె మాట్లాడేటువంటి తత్వం కానీ లేకపోతే తిట్టేటువంటి బూతులు కానీ కేర్లెస్గా మాట్లాడటం కానీ బురద జల్లేటువంటి తీరు కానీ లేకపోతే నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ అంటే టోటల్గా ఆమె ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఈ 10 సంవత్సరాల్లో టోటల్గా ఆమె విశ్వరూపాన్ని జనం చూశారని చెప్పలేటువంటి సెక్రటరీ. సింపుల్ అంటే ఎలా చెప్పొచ్చానంటే టీడీపీ పార్టీ 20,000 కోట్లు రోడ్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి ఆమె చెప్పది, మేము అధికారులకు వచ్చిన తర్వాత 40,000 కోట్లు ఖర్చు పెట్టాము ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అర్థంలా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది క్లియర్గా ఆమె చెప్పినటువంటి విషయం కదా. అలా కాకుండా కాల్ మనిషి సెక్రటరీ అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంది, ఆ మాట్లాడితే అధికారులకు వచ్చిన తర్వాత ఏమైతే తెలియదు, కాళ్ళు చూపిస్తుంది, బూతులు మాట్లాడుతుంది, రకరకాలైనటువంటి విధానాలు మనం అందరూ చూస్తూ వచ్చాం. అసలు రోజా గారు అంటే అసలు ఏంటి అంటే నగరి వదిలి మిగతా నియోజకవర్గాలు వెళ్ళటానికి కూడా భయపడింది. అంటే ఒంగోలు ఎంపీగా ఇస్తామని చెప్పారు ఆమె, వాస్తవంగా అయితే ఆమె వెళ్ళను అని చెప్పారు. ఎందుకంటే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా రోజా గారికి అది లేదు, అంటే ఎవరు ఆదరించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇదే లాస్ట్ అనుకోండి, ఎందుకంటే నగరంలో కొన్ని కాలం ఉంది కాబట్టి ఎంతో కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత నెట్టొచ్చు అనేటువంటి విధంగా ఆమెకున్నటువంటి నమ్మకం కాబట్టి అది దాటి తీసి పక్కన పెడితే ఈ 10 సంవత్సరాల రాజకీయ జర్నీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకుందని చెప్పడం ఎటువంటి అసక్తి లేదు. ఇప్పుడు మహిళలు అని చెప్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గురించి పట్టించుకున్న పాపనే పాలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనూ మహిళలు తాలిబొట్లు తెచ్చేస్తున్నాడు ఈ మద్యంతో అని చెప్పేశాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, అది ఇంకా ఒక రకం, ఇది అసలు అట్టు కాదు, మొత్తం కల్తీ మద్యం, డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్ముతున్నటువంటి తీరు, ఇక అసలు డిజిటల్ పేమెంట్ లేదు, అధిక ధరలు, అసలు డైరెక్ట్గా దాని మీద అప్పు తీసుకొచ్చినటువంటి విధానం, తీవ్రంగా జనం తాగి అస్వస్థతకు గురవుతున్నటువంటి నిరంతరంలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఆమె ఫస్ట్ స్టార్ట్ అవటం మద్యపాన నిషేధం మీదే స్టార్ట్ అయినాం కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం విచ్చలవిడిగా రేట్లు పెంచేసి కల్తీ మద్యం అమ్ముతుంటే దాని మీద కనీసం ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నోటికి దడిచే సీఎం జగన్ రెడ్డి గారు నగర సీట్ ఇచ్చారనే విధంగా అయితే చాలామంది కూడా మాట్లాడతారు. టోటల్గా వెరసి ఈ 10 సంవత్సరాలు రాజకీయ విశ్వరూపాన్ని చూపించినటువంటి రోజా గారికి ఇక మీదట ఆమె నగరంలో రేపు ఓడిపోవటం అంటూ జరిగితే సర్వేలన్నీ ఏం చేయాలి, సర్వేల వరకు అయితే మాత్రం ఇంతవరకు 100 సర్వేలు రిలీజ్ అయ్యింటే 100 సర్వేల్లో ఒక సర్వే కూడా రోజా గారికి గెలుస్తారంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. కాకపోతే మీరు ఇప్పుడు ఏ సర్వే వచ్చినా కాబట్టి వచ్చింటే సర్వేలను మీకు యూట్యూబ్లోకి వెళ్ళండి లేకపోతే వెబ్సైట్స్లోకి వెళ్ళండి, ఏ సర్వే అయినా సరే నగరం గురించి చూడండి, ఒక్క సర్వే కూడా రోజా గారు గెలుస్తారని ఒక సర్వే కూడా చెప్పట్లేదు. మొత్తం చిత్తూరు మొత్తం మీద వైసీపీ మొత్తం కొట్టుకున్న నగరం ఖచ్చితంగా ఓడిపోయిందని చెప్పేసి ఏది కొన్ని సర్వేల్లో చిత్తూరు మొత్తానికి సంబంధించి నియోజకవర్గాలు మొత్తం వైసీపీ కొట్టుకుంటుందని వచ్చి ఉండే కొన్ని సర్వేలు, కానీ నగరం ఖచ్చితంగా ఓడిపోతుంది. ఏ సర్వేలు వచ్చినా చివరికి వైసీపీకి అనుకూలమైనటువంటి సర్వేలు కూడా తేల్చింది ఏంటంటే నగరంలో రోజా గారికి గెలిచేటువంటి ప్రసక్తి లేదు. మరి ఇంకేదన్నా ఏదైనా అద్భుతం జరుగుతుందో లేకపోతే ఏంటో సర్వేలన్నీ తప్పు అవుతాయో ఏంటో వాట్ ఈస్ వాట్ తెలియదు, కానీ మొత్తానికైతే ఈసారి ఆమె ఓడిపోవటం అంటూ జరిగితే ఇక పూర్తిగా రాజకీయంగా అయిపోయినట్టే అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలామంది ప్రస్తావిస్తున్నారు. మరి వాట్ ఈస్ వాట్ చూడాలి.